అండి, ఈరోజు ఒక మంచి ఫంగిసైడ్ అన్నమాట. మనము చాలా ఉచిత ఫెర్టిలైజర్ కమ్ ఫంగిసైడ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కిచెన్ నుంచి వచ్చేటటువంటిది, అది కూడా మనం పడేస్తాము. అలాంటి ఆ యొక్క కిచెన్ వేస్ట్ తోటి మనము ఈ యొక్క ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ని మనం తయారు చేసుకోవచ్చు. సాధారణంగా మనం గార్డెన్లో మందార మొక్కలకు కానీ టమాటో మొక్కలకు కానీ చాలా వరకు మనము ఈ యొక్క పిండినల్లి ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం కదా. సో మనం దేన్ని ఎందుకు యూస్ చేస్తున్నాము, ఏది యూస్ చేస్తే వాటిని కంట్రోల్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా దాన్ని అప్లై చేస్తామండి. అది ఈ రోజులో వెల్కమ్ టు జ్యోతి గార్డెన్, నేను మీ జ్యోతి. అయితే ఈరోజు మనం ఈ ఫంగిసైడ్ ఏంటంటే, మనము పడేసేటటువంటి అన్నంతో చూస్తున్నారా, ఒక గుప్పెడు అన్నం, పిడికిడు అన్నంతో మనము చక్కగా ఇలా ఫంగిసైడ్ అనేది తయారు చేసుకోవచ్చు అండి. ఇది నేను ఆల్రెడీ తయారు చేసుకున్నాను, రెడీ అయిపోయింది స్ప్రే చేసుకోవటానికి. మనము ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సులభమైన పద్ధతి, ఇది పెద్ద టెక్నిక్స్ ఏమీ ఇందులో అవసరం లేదు. అయితే మనము గార్డెన్లో రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. మనకి ఎలాగైతే రకరకాల డిసీజెస్ వస్తాయో, రకరకాల డిసీజెస్కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అలాగే గార్డెన్లో కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ఫంగిసైడ్ కూడా మనము యూస్ చేయాల్సి వస్తుంది ఆ డిసీజెస్ కంట్రోల్ చేయడానికి. అలాగే పురుగులను కంట్రోల్ చేయడానికి ఇంకో పద్ధతి, ఆకుముడత తెగులను కంట్రోల్ చేయడానికి ఇంకో పద్ధతి. సో రకరకాల పద్ధతులు అనేవి మనం పాటించాలి, పాటిస్తే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మీరు అంటే ఈ యొక్క పెస్టిసైడ్ని మీరు ఖచ్చితంగా తయారు చేసుకొని మీరు గార్డెన్ కోసం పక్కన ఉంచాలి. ఇలాంటి ఒక దీన్ని తయారు చేసుకోవటానికి మీకు ఒక ప్లాస్టిక్ బాటిల్, డిస్పోజబుల్ బాటిల్, పడేసినటువంటి బాటిల్ ఒకటి అవసరము. అండ్ అలాగే కొద్దిగా పాచిపోయిన అన్నము, పాడైపోయిన అన్నము, మనం పడేసేటటువంటి అన్నము, అలాగే ఒక స్ప్రేయర్ మన దగ్గర ఉంటే కనుక దీన్ని తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని మొక్క మీద మనము బాగా తడిచిపోయేటట్టు, ఎక్కడైతే పిండి నల్లి ఉందో, అలాగే మీరు పేనుబంక చూస్తారు కదా, పేనుబంక ప్రాబ్లం కూడా పోతుందండి దీంతో స్ప్రే చేస్తే కనుక. అంత పవర్ఫుల్ పెస్టిసైడ్ అన్నమాట. మనము ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తున్నప్పుడు ఇలాంటి పెస్టిసైడ్స్ మనము తయారు చేసుకోవాలి. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇది చూడండి, మనం ఇది తయారు చేసుకోవటానికి కనీసం అంటే ఒక 20 డేస్ టైం పడుతుందండి. 20 రోజుల తర్వాత ఇది తయారైపోతుంది. దీనికోసం మీరు చేయవలసిందల్లా, ఒక డిస్పోజబుల్ బాటిల్ తీసుకొని దాన్ని 3/4 వరకు మాత్రమే వాటర్తో ఫిల్ చేసుకోవాలి. ఎందుకు 3/4 అంటే, మనం ఇందులో అన్నం యాడ్ చేస్తున్నామండి. సో ఇది ఫెర్మెంటేషన్ అంటే బాగా నానిపోయి ఫెర్మెంటేషన్ అయ్యే కొద్దీ ఇందులో గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో ఈ స్పేస్ అనేది మనము దానికి వదిలేసుకోవాలి. అండ్ ఎవ్రీడే కూడా మనం తయారైన తర్వాత కొన్ని ప్రికాషన్స్ అయితే మనం తీసుకోవాలి, అవి కూడా మీకు చెప్తాను. ముందుగా మనము ఇలా మీరు ఒక 1 లీటరు బాటిల్ తీసుకొని, డిస్పోజబుల్ బాటిల్, అందులో ఒక 3/4 మీరు వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏమీ లేదు, ఒక గుప్పెడు అన్నం ఉంది కదా తీసుకొచ్చాను, ఈ అన్నాన్ని మీరు జాగ్రత్తగా ఇందులో వేసేయండి ఈ బాటిల్లో. ఓకే, సో వేసిన తర్వాత రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్కసారి మీరు బాటిల్ని అలా షేక్ చేసి ఆ క్యాప్ను మీరు కొంచెం లూజ్ చేసి మళ్ళీ టైట్ చేయాలి. అలా చేయటం వల్ల అందులో ఫామ్ అయినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయిపోతుంది. మీరు అలా చేయలేదనుకోండి, కొద్ది రోజులకి అది బాగా బాటిల్ అనేది ఉబ్బిపోయి పేలిపోతుంది కూడా. సో ఈ యొక్క జాగ్రత్త అయితే మీరు తీసుకోవాలి. ఏం లేదు, డైరెక్ట్గా మీరు ఇలా అన్నం అనేది అందులో కుక్కడ్ రైస్, ఇది దీన్ని అద్భుతంగా మంచి పెస్టిసైడ్గా మీరు గార్డెన్లో, ఇప్పుడు మీకు పిండి నల్లి ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది, తర్వాత పేనుబంక కూడా మనము గార్డెన్లో చూస్తున్నాం కదా, సో దానికోసమని నేను మీకు షేర్ చేద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. చాలా మంది మంచి రెస్పాన్స్ వచ్చిందండి గార్డెన్ వీడియోస్కి, చాలా థ్యాంక్స్. మీకోసం నేను ప్రతిదీ మీకు ఉపయోగపడే వీడియోసే నేను మీకు షేర్ చేస్తున్నాను, ఎందుకంటే తెలుసుకోవాలండి మనం ఏంటి అనేది. తెలుసుకుంటే మీరు ఆటోమేటిక్గా అప్లై చేస్తారు, కానీ ఏమి చేయకుండా మనం ఓన్లీ హార్వెస్ట్లు చేసుకుంటూ వెళ్తే అది ఎలా చేస్తున్నాము అన్నది మీకు అర్థం అవ్వాలి. మీరు మొక్కని అన్ని రోగాలు, సర్వ రోగాల నుంచి మనం కాపాడుకోవాలి, పురుగుల బారి నుంచి కాపాడుకోవాలి. అన్ని స్టేజెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటి నుంచి కాపాడుకోవాలి. అలాగే దానికి పోషకాలు అందిస్తే మీరు ఇలాగ చక్కగా తయారు చేసుకోవచ్చు. చూసారా, జస్ట్ నేను ఇందులో యాడ్ చేశాను. అయితే మనం ఎవ్రీడే మీరు ఒక్కసారి ఏం చేయాలి, దీని క్యాప్ పెట్టేయడం. ఇంకా దీని క్యాప్ పెట్టి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇది తయారైపోయింది కదా, ఇది మనం ఏం చేయాలంటే, మీరు మొదటి రోజు నుంచి ఇది తయారైన తర్వాత మీరు డైలీ ఒక్కసారి ఇలాగా బాటిల్ యొక్క క్యాప్ని ఇలా
వదులు చేయాలండి. జస్ట్ మీరు ఇలా వదులు చేసి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేయాలి. చేయటం వల్ల ఇందులో ఉన్నటువంటి గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు తయారయ్యేంత వరకు ఒక 20 డేస్ వరకు మీరు ఒకసారి ఇలా బాటిల్ని ఇలా షేక్ చేయాలి. చేస్తే అంతా కూడా ఒకసారి కలిసిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఎన్ని రోజులకు తయారవుతుంది, ఎలా తయారవుతుందని మీకు ఎలా తెలుస్తుందంటే, ఈ ఇందులో వేసినటువంటి ఈ యొక్క రైస్ ఏదైతే ఉందో, అన్నము, అది మొత్తము నాని 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 బాగా అది ఫెర్మెంటేషన్ అయిపోయి బాగా కరిగిపోతుందండి ఈ వాటర్లో. అంతవరకు కూడా ఇది తయారైనట్టు కాదు. సో 20 డేస్కి అది ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇలాంటి ఒక స్ప్రేయర్ తీసుకొని దీంట్లో ఒక 2 లీటర్స్ వాటర్ ఉందండి. ఈ 2 మాన్యువల్ స్ప్రేయర్ నేను ప్రతి వీడియో బ్లాగ్లో మీకు చెప్తున్నాను. మాన్యువల్ స్ప్రేయర్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది మనము తీసుకొని ఒకసారి ఈ ఏదైతే ఫామ్ అయ్యి ఉందో, మనం చూస్తున్నాం కదండి ఈ వాటర్ తేరుకొని ఉంది కదా, ఈ తేరుకొని ఉన్నటువంటి వాటర్ని కొద్దిగా ఇందులో కలుపుకుందాం. ఎందుకంటే బాగా చాలా మొక్కలు ఉన్నాయి, నేను ఎక్కువ కలిపాను. మీరు డిపెండ్స్ ఆన్ యువర్ ప్లాంట్స్, మీరు ఇలాగా ఈ వాటర్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్గా మొక్కల మీద స్ప్రే చేయటమే, చాలా సింపుల్. అలాగే మీరు మంచి విత్తనాల కోసం, ఆర్గానిక్ మిక్స్, ఎన్పికే మిక్స్ కోసం, గోకృపామృతము, జీవామృతము అండ్ అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు అన్నీ కూడా క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. మీరు చక్కగా మొక్కల్ని చాలా హెల్దీగా ఉంచుకోవచ్చు. నేనైతే అన్ని పూల మొక్కలకి, మందార మొక్కలకి, టమాటా మొక్కలకి చాలా చక్కగా స్ప్రే చేస్తాను. చూద్దాం ఇప్పుడు ఎలా స్ప్రే చేస్తానో. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇది చూసారా పేను బంక ఎలా మందార మొక్కకి ఎలా అటాక్ అయిందో. అండ్ అలాగే పిండినల్లి ఎలా ఉంటుందో మీకు ఒకసారి వీడియోలో షేర్ చేస్తాను. మొక్కకి ఇలా రావటం వల్ల ఏంటంటే మొక్కలు పెరగవు. ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడే స్టార్ట్ అయింది పిండినల్లి. ఇలాంటివి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి బాగా వస్తాయి. టమాటా మొక్కలకు కూడా మనం చూస్తాము. సో వీటిని ఏంటంటే మనము ఇలా ఈ ఫంగీసైడ్ కనుక మనము స్ప్రే చేస్తే ఇవన్నీ దెబ్బకు పారిపోతాయి. ఇంకా మళ్ళీ వీటి జోలికి రానే రావన్నమాట. అన్నీ వచ్చాయి చూడండి. అలాగే మనము ఈ మందార మొక్కను చూస్తే కనుక చూడండి ఎంతలా దీన్ని పట్టి పీడిస్తున్నాయో ఈ పిండినల్లి కానీ, అలాగే మీరు పేనుబంక కానీ ఇలా అతుక్కుపోతాయండి. అతుక్కుపోయి మొక్కను అసలు పెరగనియమన్నమాట, అంతలా వచ్చింది కదా. సో ఈ మొక్కకు ఎక్కడైతే ఫ్లవర్స్ వచ్చాయో, సో అవన్నీ కూడా ఇలాగా అటాక్ అయిపోయింది ఈ మొక్క. చూడండి పెరగదు, ఇంకా పెరగకుండా ఇలాగ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మొక్కలకి. మనము ఇప్పుడు దీన్ని స్ప్రే చేద్దాము. చచ్చిపోతాయండి ఇవి, మనము స్ప్రే చేసేస్తే కనుక చనిపోతాయి. చూడండి అన్ని పారిపోతాయి మొక్కకి. చూసారా ఎంత క్లీన్ అవుతుందో మొక్క. మీకు అందుకే లైవ్లో చూపిస్తున్నాను ఎంత చక్కగా. పేనుబంక ప్రాబ్లం ఉందని నాకు చాలామంది పోస్టులు పెడుతున్నారు కదా మెసేజ్, వాళ్ళ కోసమని చేస్తున్నాను. చూసారా ఎంత క్లీన్గా అయిపోయిందో, దెబ్బకు పారిపోయింది చూడు, ఎంత ఎంత నీట్గా అయిపోయింది ప్లాంట్. సో ఇలా మనము ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ మొక్కలన్నిటికీ కూడా మనము గుర్తించి స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ప్రే చేద్దాం. అన్నీ పోతాయి ఆపేది, మంచి ఫంగీసైడ్ అన్నమాట. అలాగే వీటికి చాలా బాగా పనిచేస్తుంది. చూడండి ఎంత చక్కగా ప్రొటెక్ట్ చేసుకున్నాము మనము మందార మొక్కని. చూడండి ఇంకెక్కడైనా ఉందా, ఒక్కటి కూడా మిగలేదు. చూసారా చక్కగా నీట్గా అయిపోయింది ప్లాంట్. ఇలా మనం మీరు ఇలాగా దీన్ని స్ప్రే చేసుకోవటమే నేను అందుకని చెప్తూ ఉన్నాను. మీరు అప్పుడప్పుడు మొక్కని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి, ఇలా స్ప్రే చేసుకోవాలి. దీనికి చేద్దాం ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది ఇది తీసేయచ్చు మనము. ఇది అయిపోయింది మొగ్గ, దీనికి స్ప్రే చేద్దాం. చూడండి పెయిన్ బంక్ అనేది ఎలా కంట్రోల్ అయింది, ఇంకా రాదు. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో మొక్క. చూసారండి ఇది ఎంత నీట్గా అయిపోయిందో. ఇలా మీరు ఎక్కడైనా పేనుబంక ప్రాబ్లం కానీ, అలాగే పిండినల్లి ప్రాబ్లం కానీ ఉంటే కనుక మీరు
దీన్ని ఇలా తయారు చేసుకొని ఈరోజు స్ప్రే చేసేయండి. చక్కగా మొక్కలన్నీ కూడా సెట్ అయిపోతాయి. ప్రతి మందార మొక్కకి కూడా చాలా వరకు అటాక్ అయ్యాయండి, అందుకే నేను ఇది తయారు చేసి స్ప్రే చేస్తున్నాను ఇవాళ. చూడండి, ఇది ఇది చూస్తే మీరు ఎంతలా ఇది చూసారా. ఇప్పుడు స్ప్రే చేద్దాం. ఇంత చక్కగా పారిపోతాయండి, ఏం లేదు, పిండి నల్లి కాదు, మీకు పెయిన్ బంక కాదు, ఏవి ఉండవు మొక్కకి. చూసారా ఎంత చక్కగా ఇది పోయిందో. అలా మొక్కకి మొత్తం కూడా స్ప్రే చేయడమే. చూసారు కదండి, ఈరోజు లాగ్ని మనం ఇలాగా ఫంగిసైడ్ కూడా మనము చాలా కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే వాటితో కూడా మొక్కల నుంచి మొక్కలను రక్షించుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు, వాటిని ఇలా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరో మంచి మనకు యూజ్ అయ్యేటటువంటి గార్డెన్ బ్లాగ్తో మళ్ళీ మనము జ్యోతి గార్డెన్లో కలుసుకున్నాము. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినోభవంతు.